ఈ రోజులో చూడండి, ఒకవేళ భార్య భర్త కొట్లాడు, ఏదైనా మనస్పార్థలు వచ్చినాయి అనుకోండి, దేవునితో ఆన్లైన్ కట్ అయిపోతుంది. ఆఫ్లైన్ దేవునితో ఏమవుతారు? ఆఫ్లైన్ అయిపోతుంది. ఇప్పుడు స్టేటస్ పెడతాం, ఏమని పెడతా తెలుసా? భార్య, నీ భార్యలను ప్రేమించుడు అని భార్య పెడతాం. భర్త స్టేటస్ పెడతాడు ఏమని? భర్తకు లోబడు అని వాక్యం పెడతాం. భార్య లేదా మీ భర్తలకు లోబడి ఉండి అని భర్త స్టేటస్ పెడతారు. భార్య ఏం పెడుతుంది? భర్తలారా మీ భార్యలను ప్రేమించినాను. మళ్ళీ ఈయన ఇంకొక స్టేటస్ పెడతాడు, ఈమె ఇంకొక స్టేటస్ పెడతాడు. ఇప్పుడు ఏమవుతుంది ఇద్దరికి? ఏం జరుగుతుంది ఇద్దరికి? అందరికీ అర్థమైపోతుంది అనమాట స్టేటస్. ఓహో, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారా? భార్య వండినట్టు భర్త కూర్చున్నట్టు పెడుతుంది. భర్త ఏం చేస్తాడు? భర్త పని చేసేటట్టు ఆడమే తిని పడుకున్నట్టు పెడుతుంది. ఇప్పుడు అందరికి ఏం అర్థమవుతుంది? వీళ్ళిద్దరికి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది అని అందరికి అర్థమైపోతుంది కదా. అయితే ఇప్పుడు నువ్వు దేనిలోకి వెళ్ళినావు? బంధకాలకు వెళ్ళినావా? దేనిలోకి వెళ్ళినావు? పాపమైన బంధకాలకు వెళ్ళినావు. ఎలా వెళ్ళినావు? బైబుల్ సెలవిస్తుంది, పేతురు అంటారు, ప్రభువా నా సహోదరుడు తప్పు చేసి ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు అంటే అలాంటి 70 కానీ, అంటే 77 సార్లు దేవుడు మన ఒక రోజుకి పాపాలు క్షమిస్తుంటే, మనం ఒక మన సహోదరు కానీ సహోదరు కానీ తప్పులు క్షమించడంలో ఎందుకు బ్యాక్ వెళ్తాం? శివుడు బగ్బగ్ మండి ఏమైతే సాయంకాలమే చల్లారబోదు, కానీ మన కోపం మట్టుకు చల్లారదు. అప్పుడు ఏమవుతున్నాడు మనిషి? ఎక్కడికి వెళ్తున్నాడు? బంధకాలకు వెళ్తున్నాడు. నేటి రోజులలో అందరూ బంధకాలను వెళ్తున్నాడు. ఎలా వెళ్తున్నారంటే, క్షమించరాని తనము నుండి బంధకాలకు వెళ్తున్నాడు. అది అవతలంత తప్ప ఈతలం తప్పు తెలియదు, కానీ మొత్తానికి దేనికి వెళ్తున్నారు వాళ్ళు? బంధకాలకి వెళ్తున్నారు.